విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయితే గనక ఏమవుతుంది అనేటువంటిదే ఇక్కడ ప్రధానం. సాదా ఒకటి ప్రభుత్వ రంగ సంస్థల మీద ఉన్నటువంటి కోపంతో అందరూ కూడా చాలామంది సమర్థించేటువంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ ప్రభుత్వ ఒక సంస్థని నడిపిస్తే నష్టం లేదు, ఇక్కడ నడిపిస్తారన్న నమ్మకం లేకపోవడానికి అదే విశాఖలో ఉన్నటువంటి జింక్ పరిశ్రమే సాక్ష్యం. జింక్ పరిశ్రమను ఎట్లాగే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఏం కాదులే అన్న ధైర్యంతో అందులో వాళ్ళు ఉన్నారు. తీరా చూస్తే కొత్త కంపెనీ వచ్చిన తర్వాత ముందు జీతాలు పెంచుతామని ప్రారంభించి ఆ తర్వాత నిదానంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని విఆర్ఎస్ పెట్టుకొచ్చారు. దానికి అంగీకరించినటువంటి వాళ్ళకి రకరకాలుగా నయానో భయానో చెప్పారు, మీరు కనుక ఇట్లాగే ఉంటే రేపు పొద్దున మీ పిఎఫ్లు రావు, మీ జీవితం అయిపోతుందని. దాంతో భయపడి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. అదే సందర్భంలో ఆ తర్వాత దాన్ని వేదాంతకి ఇచ్చారు. వేదాంత కొన్ని రోజులు పోయిన తర్వాత సాంతం కంపెనీనే మూసేసింది. చివరికి ఏమైంది, అది పోనీ ఆ సంస్థ ఏమైనా నష్టపోయింది, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ఎకరం 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు. ఇప్పుడు కూడా దీనికి మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పారు 100 కోట్ల విలువైనటువంటి భూములు ఉన్నాయి. సరే పోసుకోది పక్కన పెడతా, పోసుకో పక్కన పరిశ్రమ పెట్టుకుంటే తప్పేం లే, అది ఇంకొక పరిశ్రమ అవుతుంది. బట్ ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్కైనా ఆ స్టీల్ ప్లాంట్కైనా రెండింటికి కూడా కావాల్సింది ఏంటది, ఐరన్ ఓరే కదా. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్కి లేని ఐరన్ ఓర్ దానికి ఎట్లా వస్తుంది, ఇది రాబని రాంది దానికి ఎట్లా వస్తుంది, రావాలంటే రెండింటికి ఐరన్ ఓర్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని రెండింటికి ఐరన్ ఓర్కి సంబంధించి ఏదన్నా గనుల్ని ఫిక్స్ చేస్తే, లేదా కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వాలేమో ఇట్లాంటి వాటిట్లో ఇనిషియేటివ్ తీసుకో, తక్కువ చాలా ఛాయిస్ తక్కువ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ వాళ్ళు అడిగినట్టు ఇక్కడ కూడా అడిగింది కాబట్టి ఇనిషియేటివ్ తీసుకుని ఆ ఐరన్ ఓర్ కానీ అట్లాగే దాని ఈక్విటీకి సంబంధించి కానీ కేర్ తీసుకుంటే నడుస్తుంది. ఎట్లాగూ ఆల్రెడీ బీజేపీ మీదన నెగిటివే ఉంటుంది ఆ విషయంలో. బీజేపీని సమర్థించేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సమర్థించే వాళ్ళు ఎవరు ఉంటారు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు కూడా. దానివల్ల అందుకనే వాళ్ళు కూడా 14 వెళ్ళి లెటర్ ఇచ్చొస్తామని చెప్తున్నారు. బేసిక్గా ఒకటి, ఐరన్ ఓర్ ఇచ్చి అప్పుని ఈక్విటీగా మారిస్తే ఆ సంస్థ మళ్ళీ లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంది. దాని పక్కన పోసుకో కూడా పెట్టినా పర్లేదు, ఇద్దరు కలిపి ఏదైనా ఐరన్ ఓర్ మాట్లాడుకున్నా పర్లేదు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని దీనికి అట్లాగే దానికి కూడా తనే సప్లై చేస్తా లాభాలు పొందినా తప్పులేదు. ఇది ఒక కూర్చుని ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం. అటు ఎన్ఎండిసి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గనుల శాఖ కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ స్వయంగా కూర్చుంటే జరుగుతుంది. లేదు అంటే కనుక ప్రైవేటైజ్ అయితే మాత్రం అది రియల్ ఎస్టేట్కి అమ్ముకోవడం. ఇప్పుడు 20,000 కోట్లు లాస్ ఉందంటే ఆ తర్వాత రేపు తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఆ లాసును పూడ్చలేకపోతున్నాం అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత అమ్మేసుకుంటే ఉద్యోగుల జీవితాలు దాదాపు 30-32 వేల మంది ఉద్యోగుల జీవితాలు తలకిందులు అవుతాయి. ప్లస్ భూమికి వాల్యూ లేదా అంటే అక్కడ ఆ మొత్తం భూమికి వాల్యూ ఉంటుంది ఆటోమేటిక్గా. 12,000, 13,000 ఎకరం 10 కోట్ల రూపాయలు వేసుకున్నా కూడా ఆటోమేటిక్గా ఆ డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళ సంపాదన వాళ్ళకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజల ఆస్తి అది. ఆ రోజుల్లో ఎంత ఉంది, ఇప్పుడు జింక్ పరిశ్రమ పెట్టిన రోజుల్లో 1,000 రూపాయలు ఉంది, ఇది పెట్టినప్పుడు కూడా 10,000 ఉంటుందో 25,000 ఉంటుందో 50,000 ఉంటుందో ఆ రోజుల్లో, ఇవాళకి వచ్చేటప్పుడు కోట్లల్లో ఉంటుంది. ఈ పరిశ్రమ వచ్చిన తర్వాతనే ఆ చుట్టూతో రియల్ ఎస్టేట్ పెరిగింది, ఆ చుట్టూతో భూములు పెరిగినాయి, ఆ చుట్టూతో ఇళ్ళు పెరిగిపోయి ఇవాళ అంతా వచ్చి ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత దీన్ని అమ్ముకునేటువంటి తత్వం అయితే కరెక్ట్ కాదు. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సమన్వయంతో కూర్చుని నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇద్దరికీ వ్యతిరేకత ఉంటుంది అంటే అతిశయోక్తి ఏం లేదు.